హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఈరోజు తెలంగాణ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేవిధంగా రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసెస్ ఎన్ని వచ్చినాయి చూద్దాం అనుకున్న వారందరూ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చూడండి. తెలంగాణలో కొత్తగా 380 కోవిడ్ కేసులు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 88,347 కరోనా పరీక్షలు నిర్వహించగా 389 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 655,732 చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,862 చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 420 కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 645,594 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,276 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. సో చూసారు కదా, ఈరోజు తెలంగాణలో వచ్చిన కోవిడ్ అప్డేట్స్ అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని చెప్పేసి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి.